హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అమ్మ రుచి ఈరోజు అమ్మ రుచిలో ఎంతో టేస్టీగా ఉండి పచ్చి బఠానీ టమాటా మసాలా కర్రీని ఈజీగా ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియో ద్వారా మీ అందరికీ చూపిస్తున్నాను అంతకంటే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి రెసిపీస్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడొచ్చు ఇంకా ఈ రెసిపీ ప్రొసీజర్ అయితే వెళ్ళిపోదాం ముందుగా ఒక కడాయి తీసుకుని అందులో కూరకు తగినట్లుగా మనం ఆయిల్ అనేది తీసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత చెక్క లవ అలాగే బిర్యానీ దినుసుల్లో మనకి ప్యాకెట్ లో ఒక పువ్వు అయితే వస్తుందండి దాన్ని జస్ట్ రెండు రేఖలు కట్ చేసుకుని వేసుకోవాలి ఒక యాలుక్కాయ వేసుకోవాలి ఇవన్నీ కూడా మనకి ఫ్రై అవుతుండగా ముందుగా మనము పచ్చి ఆనియన్స్ని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఆ ఆనియన్ పేస్ట్ను కూడా ఇప్పుడు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ పేస్ట్ అనేది మనకి ఎంత బాగా ఫ్రై అయితే మనకు అంత టేస్ట్ అయితే వస్తుంది కర్రీకి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా పసుపు అలాగే పచ్చిమిర్చి పేస్ట్ని కొద్దిగా యాడ్ చేస్తున్నానండి పచ్చిమిర్చి పేస్ట్ వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది అందుకే కొద్దిగా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ కలుపుకుంటూ ఒక్క నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా శుభ్రంగా కడిగిన పచ్చి బట్టని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చి బఠానీ మనం ఫ్రై చేసుకోవడం ద్వారా తర్వాత మనం వాటర్ని యాడ్ చేసినప్పుడు ఈజీగా ఉడికిపోతుందండి అయ్యే పచ్చిమిర్చిని అలాగే కరివేపాకు కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేస్తున్నాను ఈ పచ్చిమిర్చి ఇంత క్వాంటిటీలో తీసుకోవడానికి గల కారణం ఏంటంటే పచ్చిమిర్చీలు నేను తీసుకున్నవి అస్సలు కారమే ఉండవనమాట కాకపోతే మనం ఈ గ్రేవీలో తింటున్నప్పుడు పచ్చిమిర్చీలు అక్కడక్కడ తగులుతూ ఉంటే ఎంతో టేస్ట్గా ఉంటుందండి సో అందుకని చెప్పేసి నేను ఈ క్వాంటిటీలో యాడ్ చేశాను మీరు తీసుకున్న పచ్చిమిర్చీలు ఘాట్ ఎక్కువగా ఉన్నట్లయితే కొంచెం చూసి యాడ్ చేసుకోవాలి ఎందుకంటే నేను ఆల్రెడీ ముందుగానే పచ్చిమిర్చి పేస్ట్ కొద్దిగా యాడ్ చేశాను కాబట్టి అనేది చూసి యాడ్ చేసుకున్నాను అందులో నేను తీసుకున్న పచ్చిమిర్చిలు అస్సలు కారం లేవు ఇవన్నీ కూడా మూత పెట్టుకుని ఒక నిమిషం పాటు మగ్గించుకుంటూ ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి పచ్చి బఠానీ అనేది ఫ్రై అవుతుంది ఈజీగా ఇప్పుడు నేను ముందుగానే పచ్చి టమాటాలని పేస్ట్ అయితే చేసుకున్నానండి మనకి గ్రేవీకి తగినట్లుగా పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి నేను గ్రేవీ అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి నేను ఈ క్వాంటిటీ అయితే పేస్ట్ అయితే తీసుకున్నాను టమాటో పేస్ట్ ఇప్పుడు ఈ టమాటో పేస్ట్లో అయితే వాటర్ అనేది యాడ్ చేయకూడదండి టమాటాలు యాడ్ చేసి డైరెక్ట్గా గ్రైండ్ చేసేయండి వాటర్ కంటెంట్ అనేది యాడ్ చేయొద్దు అలాగే కొంతమంది జార్ కడిగిన వాటర్ కూడా యాడ్ చేస్తారు ఈ స్టేజ్లో అయితే మీరు అది యాడ్ చేయకూడదు ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసి అలాగే రుచికి తగినట్లుగా కారాన్ని కూడా యాడ్ చేయాలి మీరు ముందుగా కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్ మేము యాడ్ చేస్తాం కాబట్టి రుచికి తగినట్లుగా కారాన్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి మూత పెట్టేసి మీరు లో ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి చూడండి మనకి ఆయిల్ అనేది పైకి వచ్చింది కదా అంత వచ్చేంత వరకు కూడా మీరు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు గ్రేవీకి తగినట్లుగా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి మీరు ముందుగా టమాటా పేస్ట్ వేస్తున్నప్పుడే మీరు వాటర్ని అయితే యాడ్ చేయకూడదు అలా వాటర్ యాడ్ చేస్తే మనకి టమాటా ప్యూరీ అనేది ఫ్రై అనేది అవ్వదు మనకి గ్రేవీ కూడా పచ్చివాసన అయితే వస్తుంది సో ఇది కంపల్సరీగా పాటించవలసిన టిప్ అండి మీరు అయితే ముందు టమాటా పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్ అనేది సపరేట్ అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వాటర్ యాడ్ చేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీరని కూడా వేసేసుకోండి ఇప్పుడైతే మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఆల్రెడీ ముందు వేసాము ఇప్పుడు ఫైనల్లో వేస్తున్నాం అనమాట మళ్ళీ మూత పెట్టేసి మనకి కొంచెం ఆయిల్ అనేది పైకి తేలేదవరకు కూడా మీరు ఉడికించుకోవాలి అప్పుడే మనకి టమాటాలు ఆనియన్స్ బాగా ఉడికినట్లు అలాగే మనం పచ్చి బట్టాని కూడా వేసుకుందాం కదా అన్నీ ఉడికినట్లు అనమాట ఇంకా చివర్లో కొద్దిగా పెరుగు మీద వీగడు ఉంటుంది కదండి అది యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇది మనకి ఇంట్లో న్యాచురల్గా పెరుగు దొరుకుతుంది కదండి దాని మీద వస్తూ ఉంటుంది కదా అది వేసుకోండి కర్రీకి ఫ్లేవర్ బాగుంటుందనమాట కొద్దిగా సరిపోతుంది నేను తీసుకున్న ఈ క్వాంటిటీకి నాకు ఈ కొంచెం అయితే సరిపోతుంది ఇప్పుడు ఇదంతా కూడా వేసుకున్న తర్వాత కలుపుకుంటూ జస్ట్ ఒక టూ మినిట్స్ పాటు ఉడికించుకోండి ఇప్పుడు చివరిలో మనము మసాలా కర్రీ మసాలా పౌడర్ ఉంటుంది కదండి గరం మసాలా అది యాడ్ చేసుకోండి గరం మసాలా ఎంత యాడ్ చేసుకోవాలి అంటే మీరు తీసుకున్న క్వాంటిటీ తగినట్లుగా యాడ్ చేసుకోవాలి నేను కొద్ది మోతాదులోనే యాడ్ చేశాను సో అంతేనండి చివరిలో గరం మసాలా వేసిన తర్వాత జస్ట్ ఒక నిమిషం పాటు ఉడికించుకొని మూత పెట్టేసి ఉడికించండి కంపల్సరీగా ఈ రెసిపీ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేసి దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి ఇలా మనకి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు కూడా ఫ్రై చేసుకుంటే గ్రేవీ అనేది రెడీ అయిపోతుందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోవడమేనండి ఈ రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీగా కూడా చేసుకోవచ్చు స్పెషల్గా బిర్యానీ రైస్లోకి గ్రేవీ కింద చాలా బాగుంటుంది అలాగే చపాతీలోకి బాగుంటుంది రైస్లోకి కూడా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మీ విలువైన సజెషన్స్ను కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్